దేవుని అతిపరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఓ ఫర్ టుడే వాక్య సందేశాలు ప్రతిరోజు వింటుని మీ అందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తా ఉన్నాను. మీరంతా ఆత్మీయంగా క్షేమభివృద్ధి చెందాలని, దినదినము మరింత ప్రభువుకి చేరువగా జీవించాలని, మీ హృదయాల్లో గొప్ప నిరీక్ష నింపాలని ఈ సందేశాలు మీ వద్దకు ప్రార్థనపూర్వకంగా తీసుకొస్తున్నాం. ప్రార్థనపూర్వకంగా విందాం. ఈరోజు పేతురు రాసిన మొదటి పత్రిక 3:9 చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3:9 చదువుకుందాం. ఆశీర్వాదమునకు వారసులవటకు మీరు పిలువబడుతురి. మళ్ళా చదువుతున్నాను. ఆశీర్వాదమునకు వారసులవటకు మీరు పిలువబడుతురి. దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నాడంటే ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి పిలుచుకున్నాడు మనల్ని. ఎవరైతే ఆయన పిలుపుని స్పందించి ఆయన మాటకి లోబడి ఆయన వాక్యానికి విధేయత చూపించి యేసుక్రీస్తు ప్రభువారిని స్వంత లక్ష్యంగా అంగీకరిస్తారో వారి జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని దయచేస్తాడని ఇక్కడ పేతురు తెలియజేస్తూ ఉన్నాడు. మీరు ఆశీర్వాదమునకు వారసులవుటకే పిలువబడ్డారు. దేవుడు మనకి పిలుచుకున్నాడు, మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఒకప్పుడు చీకట్లో ఉన్నవారం, ఇప్పుడైతే ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని నడిపించాడు. ఎందుకోసం అంటే ఆయన కొరకు బ్రతకాలని, ఆయన కొరకు సాక్షులుగా ఉండాలని, రాజులుగా యాజకులుగా ఆయన సొత్తైన ప్రజగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అంత మాత్రమే కాదు, కానీ ఆయన వారసులుగా ఈ లోకంలో బ్రతికి అనేక మందికి మనం ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇదే పిలుపు ఆదికాండం 12 మనం చూసినట్లయితే అబ్రహాం కనిపిస్తాడు కదా. అబ్రహాము ఒక అన్య దేశస్థుడు, అన్య దేవతల్ని పూజించే పరిస్థితి. అంతకుముందు అబ్రాహము అని పిలువబడ్డాడు. అబ్రాహముగా పిలువబడినటువంటి అతన్ని అబ్రహాముగా చేస్తాడు దేవుడు. ఆదికాండం 12 దేవుడు అబ్రహాముని పిలుచుకుని, నువ్వు లేచి నీ దేశాన్ని, నీ స్వజనులను విడిచిపెట్టి నేను చూపించే దేశానికి నువ్వు బయలుదేరు అని అనగానే ఆ పిలుపుకు స్పందించి ఆ పిలుపుకు లోబడి అక్కడి నుంచి బయలుదేరాడు. నీ సమస్త వంశాలు నీ నుండి వస్తాయి, నీ నామాన్ని గొప్ప చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను. అంత మాత్రమే కాదు, కానీ నువ్వు అనేక మందికి ఆశీర్వద కారణంగా ఉంటావు, నీ నామాన్ని నేను గొప్ప చేస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసినట్లే అబ్రహాము నామాన్ని ఎంతగా హెచ్చించాడు. ఈరోజు విశ్వాసులకు తండ్రి అని పిలవబడే పరిస్థితులకి అబ్రహామును మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కదూ. అంత ఉన్నతమైనటువంటి అనుభవానికి నడిపించబడడానికి కారణం ఏంటి తెలుసా? దేవుని పిలుపుకు లోబడి స్పందించి తన జీవితాన్ని సంపూర్ణంగా అప్పగించుకునే స్థితిని బట్టి సమస్త వంశాలు, సమస్త జనులు ఆయన నుండి రావడానికి దేవుడు కృప చూపించాడు. అంతగా హెచ్చించాడు అబ్రహాంని. కాబట్టి మనం కూడా దేవుని యొక్క పిలుపుకు మనం లోబడినప్పుడు, ఆయన వాక్యానికి మనం విధేయత చూపించినప్పుడు, మన జీవితాన్ని సంపూర్ణంగా ప్రభు సన్నిధికి అప్పగించుకున్నప్పుడు ఆయన రక్షణ అనుభవానికి మనం నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. నీ నా జీవితంలో పరిపూర్ణంగా ప్రభు సన్నిధిలో మన జీవితాన్ని సమర్పించుకున్నట్లయితే మనల్ని కూడా ఆశీర్వాదానికి వారసులుగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. మనం ఆశీర్వదించబడడం మాత్రమే కాదు, కానీ మనం అనేక మందికి ఆశీర్వాదకరణంగా ఉంచిపోతున్నాడు. ఈ సత్యాన్ని మీరు గ్రహించవలసిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. మనల్ని ఎందుకోసం ఏర్పాటు చేసుకున్నంటే మనం అనేక మందికి ఆశీర్వాద కారణంగా ఉండాలని, ఆశీర్వాదానికి వారసులుగా చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. వారసత్వం అన్నప్పుడు అది పితృపారంపర్యంగా వస్తుంది కదూ, అది మనతోనే ఉండిపోదు. ఆశీర్వాదం రాబోయే తరానికి కూడా అది సంక్రమిస్తుంది. ఈ సత్యాన్ని మీరు గ్రహించవలసిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. ఎవరైతే
ఆయన పిలుపుకు లోబడి సంపూర్ణంగా ప్రభు మీద ఆధారపడి వారి జీవితాన్ని అప్పగించుకుంటారో అలాంటి వారికి దేవుడిస్తున్న వాగ్దానం ఏంటంటే ఆశీర్వాదానికి వారసులుగా చేస్తానంటున్నాడు. అసలు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నంటే మనం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండడం కోసమే. ఏ విషయంలో ఆశీర్వాదకరంగా ఉంటాం అని అంటే అన్ని రంగాల్లో, ఆత్మీయంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, విద్యా రంగంలో అయితేనేమి, ఏ విషయంలో అయితేనేమి, ఆ విషయంలో దేవుడు మనల్ని అన్ని రంగాల్లో కూడా వృద్ధులు చేస్తాడు. ఎప్పుడు అనంటే ఆయన పిలుపుకు మనం లోబడినప్పుడు, ఆయన సంపూర్ణంగా విధేయులమై బ్రతుకుతున్నప్పుడు, మన జీవితాన్ని సంపూర్ణంగా ఆయనకు అప్పగించుకున్నప్పుడు మనల్ని కూడా దేవుడు ఆశీర్వాదానికి వారసులుగా చేస్తాడు మనల్ని. అందుకోసం మనం పిలుచుకున్నాడు. అంతేగాని ఏదో నామకార్థంగా ఏదో లోకంతో కొట్టుకొని పోయే పరిస్థితి కాదు. ఎవరైతే ఆయన పిలుపుకు లోబడి ప్రభు సన్నిధిలో జీవిస్తున్నారో వారి జీవితాల్లో నూతనపరచాలని, వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించాలని, ఆ కార్యాలు వారి దగ్గర మాత్రమే కాదు కానీ తరతరాలకు ఆశీర్వాదాన్ని అందించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అయితే ఈ వాక్యం ఉంటుంది మీ జీవితంలో, ఆయన పిలుపుకు లోబడ్డారా? మీ జీవితాన్ని సంపూర్ణంగా ప్రభుకి అప్పగించారా? ఆయన పిలుపుకు లోబడి మీ జీవితాన్ని సంపూర్ణంగా అప్పగించుకున్నట్లయితే రాబోయే దినాల్లో మిమ్మల్ని కూడా మీరు ఆశీర్వదించబడ్డం మాత్రమే కాదు కానీ మీరు అనేక మందికి ఆశీర్వద కారణంగా ఉంచిపోతున్నాడు. కాబట్టి ఈ వాక్యం ఉంటుంది, మీరు ప్రభు సన్నిధిలో సంపూర్ణంగా మన జీవితం సమర్పించుకుందాం. అబ్రహామును దీవించినట్లుగానే ఈ దినాన దేవుడు నిన్ను నన్ను దీవించడానికి ఇష్టపడుతున్నాడు. అయితే ఆయన పిలుపుకు లోబడి మన జీవితాన్ని సంపూర్ణంగా సమర్పించుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించిన గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, ఇదిగో ప్రభువా ఈ దినాన ఇస్తున్న ఈ వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఆశీర్వాదానికి వారసులు అవ్వడానికే మమ్మల్ని పిలుచుకున్నామని ఇద్దరు వాగ్దానం చేస్తాం ప్రభువా. అయితే ప్రభువా మీ పిలుపుకు మేము లోబడి సంపూర్ణంగా మేము మా జీవితాన్ని సమర్పించుకుని మేము ఆశీర్వదించబడుతూ మేము అనేక మందికి ఆశీర్వాదకరణంగా మా తరంలో మాత్రమే కాదు కానీ ప్రభువా రాబోయే తరానికి కూడా మేము ఆశీర్వాదకరంగా, మాదిరికరంగా, దీవెనకరంగా ఉండడానికి కృప చూపించవలసిందిగా మనం చేస్తూ మేము కృపగల హస్తానికి మాకు అప్పగించుకుంటూ మా ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పెడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వాదానికి వారసులుగా చేయట్లో కృప చూపించును గాక. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.